బేసిక్ ఏంటి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం, మొత్తం ఇంట్లో ఉన్న సామాగ్రిని నేను పట్టుకు రాలేను, అవునా కాదా? నా బీరువాలో ఉన్న బంగారం కానీ, నా బీరువాలో ఉన్న చీరలు కానీ, సార్ పట్టు చీరలు అమ్మేసుకున్నాడు సార్, ఇది మీరు నమ్ముతారా? ఓట్లే, ఆడపిల్ల చీరలు అమ్ముకున్నాడు, ఈవెన్ ఐ హ్యావ్ దోస్ ప్రూఫ్స్. వాళ్ళ అమ్మగారికి కొన్ని ఇచ్చేసాడు, కొన్ని అమ్మేశాడు, కొంతమంది అమ్మాయిలకి ఇచ్చాడని తెలుసు, బంగారం అయితే పూర్తిగా అమ్మేశాడు. ఎంత ఎంత ఉంటుందండి వాటి వాల్యూ, ఎంత ఉండొచ్చు మొత్తం? అప్రాక్సిమేట్లీ గోల్డ్ అయితే 60 lakhs ఉంటుంది సార్. ఓకే, సినిమాల్లో ఇన్వెస్ట్ చేశాడా లేదంటే కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. రైట్, అంటే ఇక్కడ ఒకటి అడుగుతాను మిమ్మల్ని, ఇక్కడ కేవలం సినిమాల పిచ్చి మాత్రమేనా, ఇంకా లగ్జరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా, అంటే ఏంటి అసలు బేసిక్ గా తేజ రిచ్ కిడ్? ఎస్ సార్, ఇందాక మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆ అబ్బాయి బాగా లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయి ఇన్ని వ్యసనాలకి బాగా బానిస అయిపోయాడని చెప్పారు సార్. అంటే ఏంటి, అంటే నేను అడిగేది ఏంటంటే మొదటి నుంచి బాగా ఉన్న కుటుంబం? చాలా మంది సార్ ఈ ఇన్సిడెంట్ అయ్యాక నాకు ఫోన్ చేసి చెప్తుంది ఏంటంటే, మీ హస్బెండ్ మాకు రోజుకు ఒక పబ్లో, రోజుకు ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నట్టు మాకు కనిపించాడని చెప్పారు సార్. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, ఎలా వస్తుంది డబ్బంతా కూడా? ఏం పని చేయడు, జులైగా ఉంటాడు, రాత్రిలంతా పబ్జి ఆడతాడు, పొద్దునంతా కూడా నిద్రపోతాడు. తెలియదు సార్, అది 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 కనుక్కోవాలి సార్. అంటే వాళ్ళ వాళ్ళ ఇంటి వైపు నుంచి వాళ్ళు రిచ్ కిడ్డా తేజ ఏంటి అసలు, డబ్బు ఉన్న వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ బేసిక్ గా బొచ్చు కిడ్డు సార్, ఆడదేరే ఏం లేదు సార్. వాళ్ళ నాన్నగారు మమ్మల్ని చెప్పులు అడిగేవాడు. రైట్, సో ఇంత జరిగినా కూడా ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కూడా లేదంటారు ఇప్పటికి కూడా వాళ్ళ వాళ్ళ? రైట్, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, కోర్టులో ఉంది, కోర్టులో వాయిదాలు నడుస్తున్నాయి, వాయిదాలకు కూడా మొన్నే 10 రోజుల కింద వెళ్ళొచ్చాను నన్ను గల్పండ్రా ముర్రో అంటే చేయట్లేదు, వాయిదాలకు కూడా రాలేదు అంటాడు తేజ. చాలా అసలు ఆయన మాట్లాడుతూ బాధగా అనిపిస్తుంది. అయ్యో ఏంటి అంతలా, ఎందుకండి అంతలా నక్షత్ర గారు, ఎందుకు మీరు అంతలా తేజను వేధిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? అయ్యో సార్ ఏం చెప్పమంటారు సార్, మరి కలపమని అడిగినా సార్ కలపలేకపోయారు సార్ ఎవరుని. అలాంటి ప్రయత్నం ఏమైనా చేసినట్టు మీకు కావాల్సింది 3 కోట్లు మాత్రమే. ఫ్యామిలీతో బెగ్ చేశాను సార్, వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ బెగ్ చేశాను సార్, 3 ఇయర్స్గా బెగ్ చేస్తున్నాను, ప్లీజ్ పెద్ద మనుషులు ఎవరైనా రండి వచ్చి నాకు హెల్ప్ చెయ్యండి అంటే, అమ్మ వాళ్ళ బుద్ధే బాగాలేదు, నేనేం చేయగలమమ్మా, నన్ను తిరిగి క్వశ్చన్ చేసేవారు సార్, ఈ పర్సన్ వచ్చి బ్రతిమిలాడాడని చెప్తున్నాడు. సో ఓవరాల్గా ట్రాక్ తప్పాడు, దారి తప్పాడు, చూడు సార్ వాడు ఒక కామ పిశాచి. సో దారి తప్పిన తేజను దారిలోకి తెచ్చుకోవాలనుకోలేదా నక్షత్ర? ఖచ్చితంగా నువ్వు ఇలాగ ఉండాలి, ఇలా ఉంటే నేను నీతో ఉంటాను, లేదంటే ఉండలేను అని చెప్పి చాలా నిక్కచ్చిగా చెప్పలేదా మీరు ఎప్పుడు? ఎస్ నక్షత్ర, వినపడుతుంది అన్నమాట మీకు? నక్షత్ర గారు నా మాట వినపడుతుందా? ఫోన్ కట్ అయింది. రైట్ రైట్, ఎస్. ఇది మొత్తం మీద నిన్నంతా కూడా హై డ్రామా జరిగింది. అసలు తేజ వేరే అమ్మాయితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా నక్షత్ర పట్టుకుంది. అక్కడ నక్షత్ర తన కుటుంబ సభ్యులతో, మీడియాతో, పోలీస్తో కలిసి వెళ్ళినప్పుడు జరిగినటువంటి హై డ్రామా ఒకసారి మీరే చూడండి. ఆ టైంలో వేరే అమ్మాయితో ఉంది, వేరే అమ్మాయిని కూడా నక్షత్ర కొడుతోంది. అక్కడ ఈ భర్తపై కూడా నాకు ఎందుకు ఇలా అన్యాయం చేసావంటూ ఆవేదంతో కొడుతున్న దృశ్యం మనం చూసాం. అటునుంచి నేరుగా అక్కడ తేజ ఆమె మెడలు పట్టి బయటికి గెంటేశాడు అందరి ముందే, మీడియా ముందు, కుటుంబ సభ్యుల ముందు గెంటేసిన దృశ్యాలు కూడా మనకు కనబడ్డాయి. ఇదంతా కూడా నిన్న తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అయింది చాలా పెద్ద తందంగా. మరి ఎస్ నక్షత్ర మళ్ళీ మనతో జాయిన్ అయ్యారు. రైట్ నక్షత్ర, అంటే మీరు నిక్కచ్చిగా చెప్పలేదా బాబు నువ్వు ఇలా ఉంటే నాకు కుదరదు, నువ్వు ఖచ్చితంగా సరైన దారిలో ఉండాలి, సరైన ట్రాక్లో రావాలి, ఉంటే మన సంసారం బాగుంటుంది, లేదంటే పరిస్థితులు చేయి దాటిపోతాయంటూ నువ్వు ఎప్పుడు హెచ్చరించే ప్రయత్నం కానీ ఆయన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం కానీ చేయలేదా మీరు నక్షత్ర?
చాలాసార్లు చేశాను సార్ వాళ్ళ బ్రదర్కి వాళ్ళ మదర్కి రిక్వెస్ట్ చేశాను సార్. రిక్వెస్ట్ ఎలాంటి రిక్వెస్ట్ అంటే లిటరల్గా బెగ్ చేసుకున్నాను సార్. సార్ ఇక్కడ మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను ఇగోండి, నేను టై చేసుకున్న శారీ సార్ ఇది, అంటే నా శారీస్ కూడా ఇచ్చేసాడని చెప్పాను కదా, ఇగోండి ఇది నేను టై చేసుకున్న శారీ. ఇలాంటి ఒక 4-5 ఫొటోస్ ఉన్నాయి ఇగోండి. ఇప్పుడు వాళ్ళ మదర్ సేమ్ శారీ ఎలా వేసుకున్నారు సార్. సో ఇవన్నీ మీ దగ్గర నుంచి పట్టుకెళ్ళి ఇగోండి ఇంకొకటి ఇగోండి ఇగోండి నేను నా పెళ్ళికూతురు అప్పుడు కట్టుకున్న శారీ. ఓకే వాళ్ళ మదర్ కట్టుకున్నారు. అన్ని పట్టు చీరలేనా నక్షత్ర గారు? అన్ని పట్టు చీరలేనా? అన్ని పట్టు చీరలే సార్, అన్ని పట్టు చీరలే. సో అంటే మీ బట్టలతో సహా మిమ్మల్ని ఏ అన్ని అన్ని యాంగిల్లో యూజ్ చేసుకున్నాడంట? ఎస్ ఎస్ ఇగోండి ఇది దిస్ ఇస్ మై శారీ ఇగోండి. వాళ్ళ మదర్ సేమ్ శారీ టై చేసుకుని ఉన్నారు. అర్థమవుతుంది, చూస్తేనే అర్థమవుతుంది. కొన్ని తనకు నచ్చిన అమ్మాయిలకి ఇచ్చుకున్నాడు, కొన్ని వాళ్ళ తల్లికి ఇచ్చుకున్నాడు, కొన్ని ఏమో అమ్ముకున్నాడు అంటున్నారు. ఎంత ఉండొచ్చు అండి బహుశా పట్టు చీరల విలువ ఎంత ఉండొచ్చు నక్షత్ర గారు? సార్ శారీస్ మొత్తం కలిపి ఒక 150 శారీస్ సార్. ఓ ఓకే, ఎంత ఉండొచ్చు వాటి విలువ? విలువ ఒక్కొక్క శారీ సార్ 25,000 30K. ఒక్కొక్క శారీ ఒక్కొక్కలా ఉంటుంది, ఇంకా అవన్నీ కౌంట్ చేసుకుని అయితే నేను చెప్పలేను సార్. అండ్ ఓకే సరే, అంటే మీ నేపథ్యం ఏంటి, మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ ఫ్యామిలీ మీ ఫాదర్ మదర్ మీ అంటే కొంచెం మీరు ఉన్నతమైన కుటుంబానికి చెందినవారైనా, లేదంటే మీకు ఆర్థికంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఎందుకంటే ఆడికి ఏం గతి లేదు, ఉన్నాయని నా దగ్గర తీసుకొని ఈవెన్ నా చీరలతో సహా పట్టుకెళ్ళాడని మీరు ఇందాక ఒక ఆరోపణ చేశారు. మరి మీ సార్ నేను వెల్ రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్. మా ఫాదర్ మా కానీ మా మదర్ కానీ నాకు ఎప్పుడు ఎటువంటి లోటు పాటలు లేదు సార్. వాళ్ళు కష్టపడినా సార్ ఎవరికి ఏది ఓసీగా రాదు సార్. ఎవరైనా కష్టపడి సంపాదిస్తారు, వాళ్ళు పిల్లలు బాగుండాలని చూసుకుంటారు. నేను ఇంత లవ్ మ్యారేజ్ చేసి వచ్చినందుకు కూడా ఒక్కరోజు కూడా నా పేరెంట్స్ నువ్వు అనవసరంగా చేసుకున్నావు దెప్పి పడడం కూడా ఈ రోజు దాకా నన్ను ప్రొవోక్ చేయడం కూడా లేదు సార్. ఈ రోజు దాకా నా ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేసుకొని ఈ రోజు దాకా ఇక్కడ దాకా మా మమ్మీ సార్. మై మదర్ ఇస్ అ క్యాన్సర్ సర్వైవల్ సార్. ఓకే షీస్ అ క్యాన్సర్ సర్వైవల్ బట్ స్టిల్ నా కోసం ఫైట్ చేస్తున్నారు సార్. 4 ఇయర్స్ నుంచి నేను తీవ్రమైన 2 డిప్రెషన్లో ఉంటే ఆమె నా కోసం ఫైట్ చేస్తున్నారు సార్. ఇప్పటికీ ఆమెను తిప్పిస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది సార్, నా మదర్ నేను ఇంత కష్టపడుతున్నాను ఇప్పటికీ అని. కానీ తప్పట్లేదు సార్, నా మదర్ ఉంది కాబట్టి ఇప్పటికీ నేను ఫైట్ చేయగలుగుతున్నాను సార్. లేని వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది మీకు ఇందాక నేను చెప్పినట్లు. సరే ఇక్కడ మీరిద్దరు మీ ఇద్దరి మధ్యలో ప్రేమగా చూసేవాడా, దగ్గరగా తీసుకునేవాడా, లేదంటే మిమ్మల్ని కొట్టినట్టుగానే పాపను కసురుకునేవాడా, పాప విషయంలో ఎలా ఉండేవాడు అసలు? ప్రేమగా చూసుకునేవాడు కాదు సార్. దిస్ ఈస్ ద థింగ్ ఐ కెన్ టెల్. కొట్టడం తిట్టడం చిన్నపిల్లని ఎవరైనా చేయరు కానీ ఓకే, బట్ పాప మీద ప్రేమ ఆ కన్సర్న్. ఇప్పుడు పెద్ద ఎగ్జాంపుల్ సార్, తండ్రి అనేవాడు ఇప్పుడు పాపకి ఎప్పుడైనా బాగాలేదనుకోండి సార్, సివియర్ వామిటింగ్ సివియర్ ఫీవర్ చిన్నపిల్లలకి వచ్చేటప్పుడు నా కూతురికి ఒకసారి అలాగే సివియర్ ఫీవర్ సార్, విపరీతమైన వామిటింగ్స్ అవుతుంటే తేజ పాపకు వామిటింగ్స్ అయిపోతున్నాయి అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్దామంటే మీ డాడీని వచ్చి తీసుకెళ్ళమని చెప్పాడు సార్. వద్దు